గర్భాలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అలివేలు మంగపతి శ్రీనివాసుడు స్థానక భంగిమలో ఉంటాడు. చిరునవ్వులు చిందిస్తూ నామాల దేవుడు నమ్మి కొలిచిన భక్తుల ఆపన్న వరదుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో సర్వాంగ సుందరంగా అత్యంత తేజో విరాజితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉంటాడు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, శ్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అంటూ భక్తులు తాదాత్మ్య ఆనందాలతో స్వామిని సేవించుకుంటారు. కన్నులున్నందుకు స్వామిని కళ్లారా తిలకించి పులకిస్తారు. సుందరంగా, సురిచిరంగా, సుకుమారంగా, సుదర్శనంగా స్వామి భక్తులకు నేత్రపర్వం చేస్తాడు. స్థానక భంగిమలో వరదాభయ హస్తముద్రలతో స్వామి గర్భాలయంలో విరాజిల్లి ఉంటాడు. పట్టు వస్త్రాలు, నానావిధ పరిమళ పత్ర పుష్పమాలలు, సకల దివ్యాభరణాలతో స్వామి సౌందర్య శ్రీనివాసుడిగా గోచరిస్తాడు. పాలభాగాన తిరునామం, కుడివైపు చక్రం, ఎడమ చేతిలో శంఖాన్ని ధరించి విష్ణురూపునిగా శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. మూల విరాట్ దిగువ భాగంలో ఉత్సవమూర్తులుంటాయి. నిత్య కళ్యాణం, ఊరేగింపు వంటి వేడుకల్ని ఈ మూర్తులకు నివేదిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు జగన్మోహనాకారుడు, అందుకే ఆయన భోగ శ్రీనివాసుడయ్యాడు. లోకనాయకుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అధినాయకుడిగా స్వామిని పురాణాలు కీర్తించాయి. సప్తగిరులలో ఆదివరాహస్వామిగా తొలి రూపాన వేంచేసిన శ్రీహరి ఆ తరువాత మహర్షుల ప్రార్థనల మేరకు రామకృష్ణాది అవతారాలలో వ్యక్తమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. వెంకటేశ్వర స్వామిని విభిన్న సాంప్రదాయాలకు చెందిన భక్తులు కొలుస్తారు. అదే ఈ స్వామి ప్రత్యేకత. శివుడని కొందరు, వీరభద్రుడని కొందరు, కేశవుడని కొందరు, బాలా త్రిపుర సుందరి అని ఇంకొందరు, స్కందుడని మరికొందరు వివిధ రీతులకు చెందిన భావనలతో సేవించుకుంటున్నారు. అందుకే ఎంతమాత్రము ఎవ్వరు తలచినా అంటూ తాళ్లపాక అన్నమయ్య స్వామి రూప వైవిధ్యాల్ని నోరారా కీర్తించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి దేవేరి గజలక్ష్మీదేవి ఆయన చెంతనే కుడివైపు మందిరంలో నెలకొని ఉంటుంది. సౌందర్యహారిగా, సుందర సుకుమారిగా లక్ష్మీదేవి గర్భాలయంలో పద్మాసనంలో ఆసీనురాలై ఉంటుంది.
గర్భాలయానికి కుడివైపున గజలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది. సర్వాలంకార భూషితం, సకల సౌందర్య శోభితంగా గజలక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తుంది. నుదుటున దివ్యరత్నాన్ని బొట్టుగా ధరించిన గజలక్ష్మీదేవి కర్ణకుండాలలో నాసికాభరణాలతో దేదీప్యమానంగా పద్మాసన స్థితిగా కొలువుదీరి ఉంటుంది. మోమునకు జగ్గవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం, అలివేణి తురుమునకు హస్త కమలములకు ఇలుగు మాణిక్యముల నీరాజనం, క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాల. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు. అలాగే రాసుకున్న వారికి రాసుకున్నంత ముక్తిని, ఫలాన్ని అందిస్తుంది రామకోటి. నామస్మరణలో చేతిరాత ప్రక్రియ ఓ విశిష్ట శైలిగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రామకోటి లిఖించిన భక్తులు సిద్ధిపేట వెంకటేశ్వరాలయంలో తమ రాత ప్రతుల్ని స్థూపంలో నిక్షిప్తం చేశారు. సిద్ధిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ఆవరణలో రామకోటి స్థూపం ఓ ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతోంది. విష్ణుమూర్తి పాలరాతి విగ్రహం నెలకొన్న ఈ స్థూపంలో అసంఖ్యాకమైన భక్తులు లిఖించిన రామకోటి రాత ప్రతుల్ని నిక్షిప్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయ ముఖమంటపంలో కుడివైపున శ్రీ వీరాంజనేయ స్వామి వారి ప్రతిమ ఉంటుంది. పంచలోహ కవచంతో తీర్చిదిద్దబడిన ఈ విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ క్షేత్రానికి పాలకుడు శ్రీ వీరాంజనేయ స్వామివారే. గ్రహదోష నివారణ పూజలు, ఆకు పూజల్ని భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు. భోగ శ్రీనివాసుడు వైభవానికి పెట్టింది పేరు. ఆ వైభోగమంతా ఈ వెంకటేశ్వరునిలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో నిత్య సాలగ్రామార్చన కొనసాగుతోంది. ఆగమోక్త సంప్రదాయ రీతిలో శ్రీ స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు.